డిసెంబర్ 30, 1943 నాటి ప్రత్యేకత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 29న జపనీస్ గవర్నమెంట్ అభ్యర్థన మేరకు అండమాన్ సందర్శించారు. అండమాన్ అండ్ నికోబార్లోని జింఖానా మైదానంలో మొదటిసారి 30 డిసెంబర్ 1943న భారతదేశ జాతీయ జెండాను ఎగురవేశారు. అండమాన్లు భారతీయులకు తిరిగి రావడం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన మొదటి భూభాగమని ఆయన ఒక పత్రికా సమావేశంలో ప్రకటించారు. బోస్ గారు అండమాన్ను షాహిదని మరియు నికోబార్ను అమరవీరుల జ్ఞాపకార్థం స్వరాజ్ అని పేరు పెట్టారు. చివరికి 15 ఆగస్టు 1947న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్వాతంత్రం రానే వచ్చింది.